ఫ్రెండ్స్ ఈరోజు మా ఇరవయవ పెళ్లి రోజు ఈ సందర్భంగా రిలేషన్ బేస్డ్ ఒక వీడియో చెయ్యాలి అనిపించి ఈ వీడియో చేస్తున్నాను రిలేషన్ ఈ విషయంలో మనందరి మనసులో ఉండే క్వశ్చన్ ఏంటి ఎవరిని ప్రేమించాలి ఒక మంచి రిలేషన్ ఎలా ఏర్పడింది అని తెలుసుకోగలం ఒక మంచి రిలేషన్ మీకు లభించింది అనుకుంటే అక్కడ ఈ శ్రీ ఎస్ఆర్ఐ అనే మూడు పాయింట్స్ ఉన్నాయో లేవో ఒక్కసారి చూసుకోండి ఏంటి ఈ స్త్రీ ఎస్ మీన్స్ షేరింగ్ పంచుకోవటం రిలేషన్ అంటే మీ భావాలను పంచుకునేది మీరు ఏదైనా చెప్తూ ఉంటే అందులో తనెక్కడున్నానా అనుకుంటూ వింటూ తనతో మిమ్మల్ని పంచుకుంటుంది అటువంటి షేరింగ్ ఉన్న రిలేషన్లో మీ డ్రీమ్స్ మీ ఆర్ట్స్ మీ టాలెంట్స్ మరింతగా రాణిస్తాయి రెండు ఆర్ రిప్లై రిలేషన్లో ఉండే ముఖ్యమైన అంశం ఇది మీతో కలిసి నడవాలకు అనుకునే బంధం తన సమాధానమే మీకు తోడు అన్న నమ్మకంతో స్పందించడానికి ముందుంటుంది తలుపు వేయటానికి తన పక్క నుంచి లేచి వెళ్ళే లేచి వెళ్ళి తిరిగి వచ్చే ప్రియురాలి ప్రతి అడుగులోనూ శతాబ్దాల విరహాన్ని అనుభవిస్తాడు ప్రియుడు అంటారు చలంగారు తన రచనలో అంత ప్రియమైన ఆనందాన్ని ఇచ్చేది మన ఇప్పుడే మాత్రమే మూడవది ఐ ఐడెంటిటీ రిలేషన్ అనేది ఎప్పుడూ తన ఐడెంటిటీని కోరుకుంటుంది ఈ బంధంలో నా స్థానం ఏమిటి అని ఇక్కడే చాలా బంధాలు ఘర్షణలు కూడా దారితీస్తున్నాయి చాలామంది ఇక్కడ ఐడెంటిటీ అంటే నేను నువ్వు అని చూస్తుంటారు అది కాదు ఒక రిలేషన్లో ఐడెంటిటీ అంటే మనం అనే నమ్మకం అంతే ఇవి మీకు అందుతున్నాయా ఇక మీరు రిలేషన్ యొక్క సోల్ని సాధించుకున్నట్లే కొత్త రిలేషన్ కోసం చూస్తున్నారా ఈ ఎస్ఆర్ఏలతో శ్రీకారం చుట్టండి అందమనే కాన్వాసుపై అద్భుతం చిత్రించాలంటే ఎన్నో భావాల రంగులను ఎదలో కలపాలి ఆ హృదయపు రంగుల్లో ముంచిన కుంచె చేసే నాట్యం మీ ఆత్మలోగులికి నడిసొచ్చిన బంధం ఆ బంధమే ప్రళయంలోనూ మీకు తోడుండే నేస్తం అందుకే ఏ రిలేషన్ అయినా ఒక సమాధానంలో మొదలుపెట్టండి ప్రశ్నలా కాదు అప్పుడే అది మిమ్మల్ని ప్రతిక్షణం చైతన్యవంతంగా ఉంచుతుంది ఇది చెప్పాలని నేను చేసిన ఒక చిన్న ప్రయత్నమే ఈ శ్రీకారం థ్యాంక్